కొత్త సర్కారు, కొత్త ఎమ్మెల్యేలు, కొత్త మంత్రులు, అంత కొత్త కొత్తగా ఉన్నది. షే పార్టీలు అధికారంలోకి వచ్చినాక రోజుకు కొత్త కార్యం అవుతున్నది. మంత్రుల ప్రమాణ స్వీకారం అయిపోయింది, ఎమ్మెల్యేల ప్రమాణం అయిపోయింది. ఇక ఇప్పుడు అందరికీ పెద్ద మనిషి స్పీకర్ సార్ ప్రమాణ స్వీకారం కూడా వచ్చింది. మరిగా ఎట్లెట్ల నడిచినాయి, ఏమేం చేసిర్రు, ఎట్లయిందో ఒకసారి చూద్దాం పారి. వాళ్ళు వీళ్ళు పోటీ పడ్డది ఏం లేదు. కారు పార్టీ వాళ్ళు కూడా సాయితకు నిలబడటాలకు షే పార్టీకి వెళ్ళి గెలిచిన వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ సారు స్పీకర్ కుర్చీలో ఊకున్నాడు. కేసీఆర్ సారు దవాఖాన్లో ఉండడాని ప్రమాణ స్వీకారం చేయని కేటీఆర్ సారు అంతా కలిసి ప్రమాణ స్వీకారం చేసిర్రు. అయితే హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రమాణం చేసేటప్పుడే ఓ గమ్మతి ముచ్చట అయింది. ఇక చూడర్రే, శ్రీ కౌశిక్ రెడ్డి పాడీ గారు. నాయన అంటే ఎంత పాయిరం చూడర్రే, అసెంబ్లీ మీటింగ్ అని కూడా చూడకుండా తండ్రికి ఐ లవ్ యూ చెప్పింది కూతురు. ఐ లవ్ యూ డాడీ అని గట్టిగా ఒరటాలకు ఎమ్మెల్యేలంతా వెనకకు మారి చూసిర్రు, నవ్విర్రు. మస్తు దయనవంతురాలే ఉన్నది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ కూతురు అనుకున్నారట. ఇక అంతకు ముందు ఎలక్షన్ల ప్రచారం అప్పుడు కూడా కారు పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ తండ్రి కౌశిక్ రెడ్డి కోసం కూతురు శ్రీనికనే ఎక్కువ ప్రచారం చేసింది. హుజూరాబాద్ లో కేసీఆర్ సార్ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో కూడా పొట్టు పొట్టు మాట్లాడింది. నాయనను గెలిపిస్తే హుజూరాబాద్ కు 1,000 కోట్లు తీసుకొస్తా అని తానే హామీ ఇచ్చింది. ఇట్ట కొంచెం కూత ఘనం అంటే గీదే కదా అనుకున్నారంతా. 12 ఏళ్లకే తండ్రితోని సమానంగా రాజకీయాలు తిరుగుతున్నది బుజ్జి. ముందు ముందు సార్ పేరు నిలబెట్టేటట్టే ఉన్నది అనుకుంటారట అందరు. అసెంబ్లీలో నాయనకు ఐ లవ్ యూ చెప్పి మళ్ళోసారి శ్రీనిక బుజ్జి అందరు మాట్లాడుకునేటట్టు చేసింది. అంతేకాదు ఎమ్మెల్యే సార్ కు కూతురు సపోర్టు గట్టిగానే ఉన్నది అనుకుంటారు పబ్లిక్. ఒక్కొక్కరు కొత్త మంత్రులంతా డ్యూటీకి ఎక్కుతున్నారు. మంచి రోజు కాబట్టి ఇక గురువారం నాడు చాలా మంది మంత్రులు ఫైల్ మీద సంతకాలు చేసిర్రు. ఇంటిల్లి పాదిని ఎంబడి పెట్టుకుని పోయి ఆఫీసులు తెరుచుకున్నారు. అన్నిటికీ మించి ఉప ముఖ్యమంత్రి సార్ కొత్త ఇంటికి పోయిండు. పూజలు గట్టిగానే నడిచినాయి. ఇక మరిగా సంబరం అంతా మనం కూడా చూడాలి కదా, అట్లా పోయొద్దాం పారి. చెయ్యి పార్టీలు అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ చేసేసిర్రు. మరి ఇక సీఎం రేవంత్ సార్కి ఎట్లా అనిపించిందో ఏమో గానీ ప్రజాభవన్ లో ఉండనని చెప్పేసిండు. అందుకే ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి సారు ప్రజాభవన్ లో అడుగు పెట్టిండు. ఆ చూడరే, ఇంటి ఆమెతో కలిసి ఇద్దరు కొడుకులను ఎంటబెట్టుకుని ప్రజాభవన్ లకు సతీ సమేతంగా పోయిండు సారు. దేవుళ్ల పటాలు పట్టుకొని పోయి పూజలు చేసి ఇంట్లోకి పోయిర్రు. అటెనక ఆఫీస్ లో కూడా గట్టిగానే నడిచినాయి పూజలు. అయ్యగారులు ఆఫీసర్లు అందరు కూడి రాగా సారు ఫైళ్ల మీద సంతకాలు చేసిండు. ఒక్క భట్టి సారే కాదు, మంచి రోజని చాలా మంది మంత్రులు గురువారమే ఆఫీసులకు పోయిర్రు. ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు కూడా డ్యూటీకి ఎక్కిండు. కన్న తల్లి ఆశీస్సులు తీసుకున్నాడు. రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు కూడా ఇంట్లోనంతా ఎంటబెట్టుకొని పోయి ఆఫీసు తెరుచుకున్నాడు. పూజలన్నీ ఒడిసినాక సంతకాలు చేసిండు. దవాఖాన్ల మంత్రి దామోదర్ రాజనరసింహ సారు కూడా సీట్లు ఊకున్నాడు. అక్కడ కూడా పూజలు జోరుగానే నడిచినాయి. గిట్లా మంత్రులంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆఫీసులకు పోయిర్రు. ఆఫీసర్లంతా సార్లకు సలాం చేసిర్రు. ఇప్పటికే మీటింగుల మీద మీటింగులు పెట్టి ఏమేంటిది ఎట్టెట్టా అని అత్తాపత్త అన్ని తెలుసుకుంటున్న మంత్రులు ఇక ఆఫీసులు కూడా తెరుచుకున్నారు కాబట్టి ఇంకింత రూబడి పెంచటట్టే ఉన్నారు. మరి ఇక చూడాలి పబ్లిక్ సమస్యల మీద ఎట్టెట్ట పనిచేస్తారు. చిక్కుడు గింజల ఆకారంలో చిన్నగానే ఉంటాయి కానీ కిడ్నీలు గిట్ట చక్కగా పనిచేయకపోతే ఇక మనిషి బతుకు ఆగమే. కిడ్నీల సమస్యలతోని దునియాలో కోట్ల మంది జీవిడుస్తుర్రు, దవాఖాన చుట్టూ తిరుగుతుర్రు. మన దగ్గరనైతే శ్రీకాకుళం జిల్లా ఉద్యానంలో ఏండ్ల సంది పబ్లిక్ అరిగోసవాడుతుర్రు, కిడ్నీ రోగాలతోని అలాడిపోతుర్రు. అందుకే సర్కారు ఇన్నొద్దులకు వాళ్ళను ఆదుకునే ఎగ్రెం చేసిర్రు. పండ్రి హర్చుకునొద్దాం. చదువుకునే పల్లగాండ్లకు మేనమావని, నాకంటే చిన్నోళ్లకు అన్నని, నాకంటే ఇంత పెద్దోళ్లకు తమ్ముణ్ణి, వయసు ఎక్కువ ఉన్న పెద్దోళ్లకు బిడ్డాసోంటి అని చెప్తాడు జగనన్న. ఏడికి పోయినా మీకు ఏ కష్టం వచ్చినా మీ బిడ్డ ఉన్నాడనేది ముచ్చట మదవ కూలి అని చెప్తుంటాడు. అట్ట మరి వాళ్లకు కష్టం వచ్చిందని ఎవరు మొదలాపు పంపిలో ఏమో తెలియదు గాని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్యానంలో కిడ్నీ స్పెషాలిటీ దవాఖానా కట్టించిండు సీఎం జగన్ సారు. అంతేకాదు అక్కడి పబ్లిక్ కు తిప్పలవుతుందని తాగేతందుకు మంచి నీళ్ళ సౌలత కూడా చేసిండు. ఇక అట్ట మళ్ళ మళ్ళీందని అనుకున్నాడో ఏమో అన్నింటికి ఒక్కనాడే లిబ్బెన్లు గత్తిరిచ్చి సాల్వ్ చేసిండు. ఉద్యానము అని అంటే దాని అర్థం ఉద్యానవనము అని. ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు, వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం.
నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూడడం కూడా జరిగింది. ఇదే పలాసలు బహిరంగ సభలు ఇక్కడే మాట ఇవ్వడం జరిగింది. 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆగనాట వాళ్ళ తిప్పలంతా అప్పట్లో పాదయాత్రలో చూసిండట, అక్కడ వాళ్ళు చెప్పేటి వాళ్ళ బాధలు అన్ని ఉన్నాడట. వాళ్ళ గోసం తిన్నాక మీకు నేనున్నా అని మాట ఇచ్చిండట. మాట ఇచ్చినట్టే ఇప్పుడు ఉద్యానంలో దవాఖానా కట్టించిన అన్నట్టే చెప్పుకొచ్చిండు జగన్ అలసారు. ఉద్యానం అంటేనే వద్దంటే యాదికి వస్తుంది కిడ్నీ రోగం. మరి అక్కడి గాలితో వచ్చేటి రోగమో లేకుంటే తాగేటి నీళ్లతో వచ్చేటి మహమ్మారి తెలియదు కానీ ఉద్యానం ఊళ్ళో ఉండేటోళ్ళ దాంట్లో 300 దానిక కిడ్నీ రోగం దంట పడుతుందట. అట్ట మందులు తెచ్చుకోవాలన్నా దవాఖానలో చూపెట్టుకోవాలన్నా విశాఖపట్నం దానిక పోవాల్సిందేనట. అందుకనే అక్కడ ఉన్న తిప్పలన్నీ పోవాలని ఇగో ఇట్ట కిడ్నీ దవాఖానా కట్టించినట్టున్నాడు సారు. దవాఖానా అనగానే ఏదో మీద చూసి ఎల్లగొడతారేమో అనుకునేది కాదు. అక్కడ అన్ని తీళ్ల సౌలతులు ఉన్నాయట. స్క్రీనింగ్, నిర్ధారణ, చికిత్స, వైద్యం, డయాలసిస్, అవసరమైతే కిడ్నీ మార్చే చికిత్సలు కూడా చేసేటట్టు సౌలతులు పెట్టిదట. అందుకు తగ్గట్టే డాక్టర్లను కూడా పెట్టిదట దవాఖాన. మంచి ముచ్చటే కదా, ఇగిట దావకాన కట్టేటాలకు అక్కడ పబ్లిక్ సంబరాలు చిన్నగలేవు. ఇన్నదులు రోగం తగ్గేతందుకు మందులకు పోయేటోళ్ళం, కానీ ఇప్పుడు రోగం రాకుంటుండేతందుకు మా ఊళ్ళకు మందులు వచ్చినాయి అనుకుంటా ముడిసి ముప్పందం అవుతున్నది అక్కడి పబ్లిక్. ఏ మాట కామాట అక్కడి పబ్లిక్ కొరకు గంత ఆలోచన చేసిండంటే జగన్ సార్లు తారీఫ్ చేయాల్సిందే కదా. ఇది వరకు తాపకోసారి మీటింగ్లు పెట్టుకొని ఆఫీసర్లందరినీ పరుగులు పెట్టించేది మేడం, పనులన్నీ సక్కబెట్టేది. మరి ఇప్పుడు కానొస్తలేదు, ఎటు పోయిందబ్బా? కొత్త సర్కారోళ్లతో పడరాకుంటా అయ్యింది అయ్యింది. మేడం వేరే దిక్కు గిట్ల పోతున్నదో ఏమో, అసలు బయటకు వస్తనే లేదు, కనిపిస్తలే లేదు అని అనుకుంటుర్రు చాలా మంది. కానీ మేడం ఎక్కడికి పోలేదు. ఇగో చూడుర్రి, ఎటు పోయింది మేడం, ఎటు పోయింది మేడం అనుకుంటారు కదా చాలా మంది. ఇగో మంత్రి సీతక్క పక్కపోటి ప్రత్యక్షమైంది స్మితా సబర్వాల్ మేడం. ఆరు పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సీఎం ఆఫీసులో ముఖ్యమైన పనులన్నీ మేడమే చూసేది, ప్రాజెక్టుల పనులన్నీ ఉరుకులాడి చేపించేది. కానీ చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక శాన వద్దుల దాకా కనిపించలేదు మేడం. ఎవ్వరని గలవలేదు, ఎక్కడ మాట ముచ్చట కూడా చేయలేదు. గాంధీకేయిగా స్మితా సబర్వాల్ మేడం రాష్ట్ర సర్కారుని ఇడిచిపెట్టి సెంటర్ సర్కారులో పనిచేయనికి పోతున్నదని పుకార్లు లేచినాయి. ఓ ఇంకా చాలా మంది చాలా తీరులనే మాట్లాడారు. అందుకే ఇక మేడం ట్విట్టర్ గుట్లే కామెంట్ రాసింది, ఎటు పోయేది లేదు, తెలంగాణలోనే ఉంటా, తెలంగాణ సర్కార్ ఏ పని అప్పచెప్తే ఆ పని చేస్తా అన్నట్టు రాసుకొచ్చింది. అట్లా మంత్రి సీతక్క ఆఫీసులా కనిపించింది మేడం. తానే దగ్గరుండి ఫైళ్ల మీద సంతకాలు పెట్టించింది. అంటే ఇక మేడం చెయ్యి పార్టీల సర్కార్లు కూడా రూవడిగానే పనిచేసేటట్టున్నది అనుకుంటారు అందరూ. ఇంకో దిక్కు కేటీఆర్ సారు ఐటీ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయనకు కుడి చేయి లెక్క పనిచేసిన ఆఫీసర్ జయేష్ రంజన్ సారు ఇప్పుడు కొత్త ఐటీ మంత్రి దుద్దిల్ల సీధరబాబు పక్కనగా అనిపించిండు. ఆరు పార్టీల సర్కారు పోయింది కాబట్టి జయేష్ రంజన్ సారు కూడా పక్కకు జరుగుతాడని అనుకున్నారట చాలా మంది. కానీ సీధరబాబు సారు డ్యూటీకి ఎక్కే యాలకు రంజన్ సారు రెడీగా వచ్చిండు. మొత్తానికి కారు పార్టీల సర్కారులో మస్తు మెరిసిన ఆఫీసర్లు ఇప్పుడు చెయ్యి పార్టీల సర్కారులో కూడా గట్టిగానే మెరిసేటట్టున్నారు. ఏ ఎండకు ఆ శత్రి పట్టాలే కదా అనుకుంటారు అందరూ. అరే రేరే, ఇంకో ముచ్చటున్నది. అన్ని ముచ్చట్లలో వాడి గది చెప్పడమే మర్చిపోయినా. ఇగో గివార్ తినురు సారి. మన లీడర్ల ముచ్చట్లు వింటుంటే ఒక్కోసారి మస్తు చిత్రం అనిపిస్తుంటది. ఇగో గట్లనే మంత్రి బొత్స సార్ ఏమన్నాడో చూడర్రి. ఎవరికి కూడా మద్యం ధరల్ని షాక్ కొట్టేటట్లు ఉంచుతా ఉన్నాం. ఎవరో డబ్బు ఉన్నవాడు, సరదా ఉన్నవాడు, ఇంకా బలిసి ఉన్నవాడు తాగుతాడంటే సరే, కానీ సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తా ఉన్నాం. సామాన్యుడికి వచ్చి దాని దగ్గర జోలు కలగకుండా చేస్తా ఉన్నాం కదా అన్నట్టు. ఎవరిలో పైసలున్నోళ్ళు, బగ్గా ఆస్తులున్నోళ్ళు మందు తాగాలి, ఏం లేని బీదా బిక్కి మందు జోలికి పోవద్దు, అందుకే రేట్లు బగ్గా పెంచినాం అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. మొత్తానికే మందు బంద్ చేస్తామన్నారు కదా సారు, మళ్ళెందుకు అమ్ముతున్నారు, మీదికెళ్ళి రేట్లు పెంచినందుకు జేబులు గుళ్ళు అవుతున్నాయి చాలా మందికి అని అడిగితే ఇగో గిట్లా మాట్లాడిండు సారు. రేట్లు పెంచితే పేదోళ్ళు పైసలకు భయపడి మందు జోలికి పోరు, అందుకే పెంచిర్రా అన్నట్టు మాట్లాడిండు సారు. మరి ఇక గట్లయితే రేట్లకు బుగులు ఎంత మంది మారింటారు సార్ అని అంటే అందుకే నెంబర్ అనాలసిస్ చేసి నెంబర్ చెప్తాం మీకు, లేదా మీరైనా సరే బ్యాలెట్ పెట్టి చూడండి ఎంతమంది గత ప్రభుత్వాలు తాగేవారు, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎంతమంది తాగలేదు, అదంతా పరివర్తన వచ్చినాయి కదా.
కాదా అన్నట్టు. సారు ముచ్చట మంచిగానే ఉన్నది గాని గట్లా అవుతున్నదా? రేట్లు పెరిగితే అప్పులు చేసన్నది అవుతున్నారు గాని బంద్ అయితే చేస్తలేరట చాలా మంది. నీదికెళ్ళి దినాం కైకిలి చేసుకునేటోళ్ళు వచ్చిన పైసలన్నీ మందుకే పెడుతున్నారట. అసలు రాష్ట్రం నడుస్తున్నదే మందు మీద వచ్చే పైసలతోనే అని సైకిల్ పార్టీ వాళ్ళు ఆడిపోసుకుంటున్నారు. దానికి ఏమన్నాడో చూడరి మంత్రి సారు. మధ్యానికి ఆదాయం, మధ్యంలో వస్తున్న ఆదాయం ఎంత, రాష్ట్రం ఖర్చు పెడుతున్న ఆదాయం ఎంత, ఎంత రేపు మధ్యలో వస్తుంది 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందా, 10 లక్షల కోట్ల ఆదాయం వస్తుందా రాష్ట్రానికి? ఏంటి ఏంటి లెక్క? ఏమైనా ఆలోచన ఉందా మాట్లాడిన దానికి? ఇట్లా పేదోళ్ళ పైసలు మిగిలి అని ఇంకే ఉన్నోళ్ళ జేబులు ఖాళీ చేయనికేనే మందు రేట్లు పెంచినాం అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. సారు ఏం మాట్లాడినా భలే చిత్రంగా ఉంటుంది అనుకుంటారట ఏపీ జనాలు. కరువుమంటే కప్ప కోపం, ఇడుమంటే పాము కోపం అన్నట్టే అయ్యింది ఇప్పుడు ఆడోళ్లకు పుణ్యానికే బస్సు ప్రయాణం కథ. టికెట్ లేదు అనగానే బండ్ల మీద పోయేటోళ్ళు కూడా బండ్లు అడవడేసి బస్సులలో పోతుర్రు ఇప్పుడు. అట్లా బస్సుల కండక్టర్లు ఎక్కే తందుకు కూడా సోటు లేకుండా అవుతున్నది. రాను రాను ఎన్ని బస్సులు పెట్టినా సరిపోయేటట్టే లేదు పోర్రి. ఆర్టీసీ బస్సుల ఆడోళ్ళని పుగుడాకే తీసుకుపోతాం అనే వాళ్ళకు సందు లేకుండా వాడుతున్నది రాష్ట్రంలో ఉన్న అమ్మలక్కలు బస్సులల్లా. ఇంకేముంది, ఏడ చూసినా ఏ బస్సులలో చూసినా ఆడోళ్ళే తప్ప మొగోళ్ళు పిల్ల కూడా చూద్దామన్నా కనపడతలేదు. అయితేనే అన్నో కాడ అడపదడప ఎక్కిన సీట్లు దొరకక దర్వాజలు పట్టుకుని ఏలాడే గతి అవుతుంది. అందరి ముచ్చటట్ట పెట్టుని కానీ బల్లలకు కాలేజీలకు పోయేటి పొల్లగాల తిప్పలు అయితే చెప్పతనం లేకుండా అయింది. బస్సుల సందు లేక ఇగో ఇట్ట దర్వాజలు పక్క పాయింట్ ఉన్న కడ్డీలు పట్టుకొని ఏలాడుతున్నారు. ఒక్క కాలు మీద నిలబడి కిలోమీటర్ల కమానం పోతున్నారు. ఇగో గీతమ్ముని చూడుని ఓ కాలు కిటికీలంగా లోపలికి పెట్టిండు, ఇంకో కాలు బయటికి ఏలాడేసిండు. బస్సు అద్దాలు పట్టుకొని బయటికి నిలబడ్డాడు. హైదరాబాద్కించి చౌటుప్పలకెళ్ళ పోయేటి బస్సుల్లో సోట్లు లేక కాలేజీకి పోయేటి పొల్లగాలు పడుతున్న తిప్పలకి అన్ని ఆంకల ఏ కాలో చెయ్యో జాగ్రత్తమని ఉన్నదా చెప్పురి. ఇక ఇదిట్టుంటే ఇది చూడురి, పాపం కండక్టర్ ఎక్కేటందుకు కూడా సందు లేక ఆడోళ్లతో పాటుగా కండక్టర్ అన్న కూడా కడ్డీలు పట్టుకొని ఆలాడుతున్నాడు. ఘట్కేసరి బస్టాండ్ల కాలేజీలకు పోయేటి ఆడపిల్లగాళ్లకు బస్సుల్లో సోట్లు లేక వెనక దర్వాజల కాడ కొంతమంది, ముందటి దర్వాజల కాడ కొంతమంది కడ్డీలు పట్టుకొని ఆలాడుతున్నారు. ఆఖరికి కండక్టర్కి కూడా సోట్లు లేకుండా పాపం. ఇట్టకి వీడియోలని తీసి సోషల్ మీడియాలో పెట్టి మస్తు తిప్పుతున్నారు చదువుకునేటి పొల్లగాళ్ళు. ఇప్పుడు వచ్చిపోయేటి బస్సుల్లో అంత ఆడోళ్ళే నిండుతోని మాకు సోటు లేకుంటాయింది, ఇగిన్ని బస్సులన్న తిప్పులి అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు ఇగింత మంది చదువుకునేటి పొల్లగాళ్ళు. మరి చూడాలి, ఈ ముచ్చట చూసినాకనైనా సజ్జనార్ సార్ ఏమన్నా చేస్తాడో అనేటిదిగా. ఏదన్నా కానీ ఇది కానీ ఆడోళ్లకు ఫ్రీ బస్సు అన్న కాంచి బస్సులకు ఇలా లేకుండా అవుతుంది పోండ్రి. దేవుడు వరం ఇచ్చినా పూజారి కనుకరించలేదంటారు. అది ఏమంట చెప్పిర్రో, ఏం చూసినాక చెప్పిరో తెలియదు కానీ కొన్ని కొన్ని చూస్తే వాజీబే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అట్లనే మిగ్జామ్ తుఫాన్తో అల్లడం తల్లడం అయిన తమిళనాడు కథ కూడా అట్లనే ఉన్నది. ఇంకెక్కడి తుఫాను, తుఫాన్ కథ ఒడిసి వారం దాకా అయ్యింది కదా అని అంటారా? ఆ వాజీబే కానీ ఇంకా కూడా అక్కడ వాళ్ళ కష్టాలు పోలేదు. ఇక చూడురు, కరువుకే కరువు వచ్చే తట్టు చేసింది మిగ్జామ్ తుఫాను. ఈ తుఫాను చేయంగా తమిళనాడు అంతా నిండుగుండల్లా మల్ల నీళ్లు పోసినట్టే అయ్యింది. భూమి దాగంగా చెరువులు కుంటల అసమంటి నిండంగా మిగిలిన నీళ్ళన్నీ పబ్లిక్ ఉండే జాగలను చుట్టుముట్టి ఆగం పట్టిస్తున్నాయి. చుట్ట చుట్టి సూరుకు చెక్కినంత పని చేసుడుతో ఇంట్ల నుంచి కాలు పెట్టేందుకు వశపడతలేదు పాపం అక్కడి పబ్లిక్ కు. బజార్లన్నీ చెరువులైనాయి, చిన్న చిన్న పొల్లగాళ్ళని వేసుకుని తల్లులు కన్న తిప్పల పడుతున్నారు. ఇంట్ల నుంచి కాలు తీసి కాలు బయట పెట్టి ఆయుధి కావట్లేదు. నడుములోతు నీళ్ళల్లో మునిగి నానబెట్టిన బియ్యం అయినట్టే మెత్తగైంది ఊరంతా. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాలో తుఫాను చేయంగా ఏం తక్కువ 500 కంటే ఎక్కువనే ఇండ్లు నీళ్ళల్లో మునిగినాయి. బజార్లన్నీ చెరువులైనాయి. పబ్లిక్ ఇగో ఇట్ట పడవలు తెప్పల మీద ఎక్కి తిప్పల పడుతున్నారు. బల్లెకు పోయేటి పొల్లగాళ్ళు సంచులు చేతుల్లో పట్టుకొని తెప్పల మీద పోతున్నారు. ఇగో గీళ్ళని చూడూరి, బుడ్డపిల్లగాన్ని డబ్బల కూసోబెట్టి చెరువులోకి పట్టుకొని నీళ్ళల్లంగా ఒడ్డుకు పట్టుకపోతున్నారు. పాపంకి అక్కని చూడూరి, నడి సముద్రంలో ఇరుక పట్టినట్టే అయింది. నడి నీళ్ళల్లో ఒక్కతే తెప్ప మీద కూసుంది. నీళ్లకు నిప్పుల కెడబాసి దిక్కుమొక్కు లేకుండా బతుకుతున్నారు పాపం అక్కడి పబ్లిక్. ఇంత అయితుంటే అక్కడి సర్కారు వాళ్ళు ఒక్కలంటే ఒక్కలు కూడా ఆటికల్లా తొంగి చూసిన వాళ్ళే లేరాట. గానీ ఇక అక్కడ వాళ్ళే ఇగో ఇట్ట మోటార్లు పెట్టి రోడ్ల మీద ఆగిన నీళ్ళన్ని ఎత్తిపోస్తున్నదాట. గాషారం పాడుగాను తుఫాన్ ఆగి వారం దానిక అవుతున్నా ఇంకా కూడా అక్కడి పబ్లిక్ కు ఈ తిప్పల తప్పలేదంటే చూడు ఎట్టుందో కథ. అందుకనే అంటారు కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి కరణించడాన్ని, తుఫాను కరణించి ఇడిచిపెట్టినా వరదలు మాత్రం తగ్గుతలేవు. మరి చూడాలి అక్కడి పబ్లిక్ కు ఈ వరదల తిప్పల ఎన్నడు తప్పుతుందో ఏందో అనేదిగా.
కొందరికి ఏమో రిచ్గా బతకాలని ఉంటుంది, కొందరికి ఎక్కువ రోజులు బతకాలని ఉంటుంది, ఇంకొందరికి బతికినన్ని దినాలు పడుసుతనంతో బతకాలని ఉంటుంది. కానీ జపాన్ దేశంలో ఒక మోతేవారి లక్షలు ఖర్చు పెట్టుకొని కుక్క బతుకు బతుకుతున్నాడు. ఇదివరకే ఆ మోతేవారి గురించి చెప్పుకున్నాం మనం. అయితే ఇప్పుడు ఆ కుక్క గాని కుక్క మనిషి షిట్ట శివ అంట నిజమైన కుక్కను కలిసిండట. అట ఇంకా ఏమైందో చూద్దాం పారి. కుక్క వేషం గట్టి నిజమైన కుక్క కాడికి పోతే ఏను మావోని వేరా అని కలుపుకుంటదా? ముచ్చటే లేదు. అసలే కుక్కలు గట్టి వాసన పడతాయి. తనోడెవడో పగోడెవడో వాటిగానే తెలుసుకుంటాయి. అగో అట్లనే కుక్కగా మారిన మనిషి దగ్గరికి పోయేటాళ్లకు ఎవడ్రా నువ్వు అన్నట్టే చూసింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఏంద్రగిలొల్లి అన్నట్టే మొరిగింది. చూస్తున్నారా ఎట్లయిందో? కుక్కలల్ల కుక్కగా గలవనీకే లక్షలు ఖర్చు పెట్టుకుని కుక్కగా మారితే కూలిచ్చి తన్నెచ్చుకున్నట్టే అయ్యింది పాపం టోకో అనేటి గి మోతేవారికి. గప్పట్లో చెప్పుకున్నాం కదా జపాన్ లో ఉండేటి గి కాక గురించి. ఏం తక్కువ 1,200,000 దాకా ఖర్చు చేసి కుక్క అవతారం ఎత్తిండు. అట్లా దునియా అంతటా మస్తు పేరు వేయిండు. ఇక అక్కడి నుంచి కుక్కలల్ల కుక్క తీరిగా కలుద్దామని శానా ప్రయత్నాలే చేస్తుండు. అండ్ల భాగంగానే అసలు కుక్క కాడికి పోతే నకిలీ కుక్క ఏషం గట్టిన కాకకు గిట్ల కరెంటు షాక్ కొట్టినంత పని అయింది. మరి కాదా, ఏషం కట్టుకొని వచ్చి మోసం చేద్దామని చూస్తే కుక్కలు నమ్ముతాయా? గవ్వేమన్న మనుషులా? అట్లా ఎవరని పడితే వాళ్ళని నమ్మనీకే. మరి ఈ దెబ్బతోటన్నా కాక ఏషం తీసేస్తాడో లేదంటే పట్టు వదలని విక్రమార్కుని లెక్కన అనుకున్నది సాధించి కుక్కలతోటి సుట్రీకం కలుపుకొనే తీరుతాడో చూడాలే.